సో నిషా అడుగుదాం ఒకసారి, డాక్టర్ నీకు ఎన్ని నిమిషాలు వాకింగ్ చేయాలని చెప్పారు? అంటే నేను నిషా ఇంకా త్వరలోనే, ఇంకా 1 మంత్ మిగిలింది, 1 మంత్లోనే మేము పేరెంట్స్ అవ్వబోతున్నాము. నీకు ఓకే, దానికి భయం ఎక్కువ వేస్తుంది, హ్యాపీనెస్ కూడా ఉంది, బట్ ఆ డెలివరీ ప్రాసెస్ ఉంది కదా, అది ఒక్కటే భయం. ఎగ్జాంపుల్గా తిని తీసుకోండి, తను జాబ్ చేస్తుంది, వెరీ గుడ్ శాలరీ, తను గర్ల్ అండ్ చెప్పాలంటే తను ఇంకా బ్యాంక్లో వెళ్తుంది, గుడ్ పొజిషన్లో ఉంది. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. పొద్దున్నుంచి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ దాని తర్వాత మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకొని కొంచెం అండ్ సాయంత్రం అయింది. ఇప్పుడు నేను నిషా కలిసి వాకింగ్ వచ్చాము. యాజ్ నేను ఇంత ముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను నా బ్లాగ్లో, వాకింగ్ అనేది చాలా నెసెసరీ, వాకింగ్ చేయాలి ప్రెగ్నెన్సీ టైంలో, వాకింగ్ చేస్తే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నాను. అలా అని 100% కాదు కూడా అని చెప్పాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడలేదంటే పైన ఐ కార్డ్ ఉంది, ఆ ఐ కార్డ్ని క్లిక్ చేస్తే మీరు ఈ వీడియోని చూడొచ్చు. దానిలో నేను ఆల్రెడీ చెప్పాను, డాక్టర్స్ కొంతమంది లేడీస్కి ఏమంటారు అంటే వాకింగ్ చేయకూడదు అని అంటారు. ఎందుకంటే మేబీ సమ్ సర్టెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి కాంప్లికేషన్స్ ఉంటాయి, దానివల్ల వాళ్ళని వాకింగ్ చేయకూడదు అంటారు. బట్ నేను చెప్తున్నాను వాకింగ్ చేయాలి, చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది అని మీరు అనుకుంటారు, కానీ అలా 100% కాదు. మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి, వాకింగ్ చేయాలి 100%. అన్ని లేడీస్కి నేను ప్రిఫర్ చేయట్లేదు, బట్ నార్మల్గా నేను చెప్తున్నాను. సో మీ డాక్టర్ చెప్పింది మీరు వినండి. సో నిషాన్ అడుగుదాం ఒకసారి, డాక్టర్ నీకు ఎన్ని నిమిషాలు వాకింగ్ చేయాలని చెప్పారు? అంటే కిత్ని దేర్ తక్ వాకింగ్ కర్నే కే లియే ఆప్కో డాక్టర్ నే బోలా ఎట్లీస్ట్ 30 మినిట్స్, బట్ జ్యాదా భీ నీ కర్నా హై. వెనెవర్ యు గెట్ టైర్డ్ టో రుక్ జానా హై, వైసే జబర్దస్తీ ఫోర్స్ నహీ కర్నా హై ఖుద్ కో. యా రైట్, యాక్చువల్లీ తను చెప్పింది కరెక్ట్, కానీ డాక్టర్ చెప్పారు 30 మినిట్స్ వాకింగ్ చేయాలి, 15 మినిట్స్ వాకింగ్ చేయాలంటే అది నెససరీ కాదు. 15 నిమిషాలు 30 నిమిషాలు వాకింగ్ చేయాలని అది కంపల్సరీ కాదు. మీ బాడీ ఎంత అలౌ చేస్తే అంత వాకింగ్ చేయాలి, అంతే కదా? అంటే జిడ్న అలౌ కర్ర అవుతున్నాయి వాకింగ్ కర్నా రైట్. సో దానికి సో ఎక్సెసివ్ వాకింగ్ అనేది చేయకూడదు, బాడీకి ఎంత కుదిరితే అంతే. సో ఇప్పుడు మీరు చూసారు కదా పిల్లలు ఫుట్బాల్ ఆడుతున్నారు, ఆ పిల్లల్ని చూసి నాకేం గుర్తుకొచ్చిందంటే నేను నిషా ఇంకా త్వరలోనే, ఇంకా 1 మంత్ మిగిలింది, 1 మంత్లోనే మేము పేరెంట్స్ అవ్వబోతున్నాము. సో తన మదర్, నేను ఫాదర్ ఒఫీషియల్గా అయిపోతాను. మదర్ ఫాదర్ భయం వేస్తుందా నీకు? హ్యాపీనెస్గా ఉందా? మీన్స్ హ్యాపీనెస్ నీ భయం మిక్స్ ఇస్ దేర్ బట్ భయం జ్యాదా. అచ్చా, భయం ఎక్కువ? ఓ ఎందుకు? హ్యాపీనెస్ ఉండదు కదా. హాస్పిటల్ ఏంటి, హాస్పిటల్ ఎందుకు? హాస్పిటల్ ఐ డోంట్ నో, మే కబీ అడ్మిట్ నీ హాస్పిటల్ మే కైసా హోగా క్యా హోగా పతా హీ నీ చల్తా రైట్. అది కూడా ఉంది, అంటే డెలివరీ ప్రాసెస్ నీ భయం వస్తుంది. సో బేసికలీ తనకి ఏంటంటే డెలివరీ టైం మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుందో దానివల్ల తన భయం వేస్తుంది. సో తను అలసిపోయింది, మేము ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాము అండ్ మళ్ళీ టాపిక్ మాట్లాడదాం. మాకు తనకి ఓకే, తనకి భయం ఎక్కువ వేస్తుంది, హ్యాపీనెస్ కూడా ఉంది, బట్ ఆ డెలివరీ ప్రాసెస్ ఉంది కదా, అది ఒక్కటే భయం. దాన్ని ఒకవేళ తీసేస్తే ఐ థింక్ డెలివరీ ప్రాసెస్ నీకు కదా బాకీతో ఖుషి అన్న ఫ్రీతో. సో అది ఒక్కటి వదిలేస్తే హ్యాపీనెస్సే ఉంది. నాకు హ్యాపీనెస్ అండ్ భయం ఉంది. భయం అంటే భయం ఎగ్జాక్ట్గా లేదు, అంటే సంతోషం ఎక్కువ ఉంది, నాకు చాలా ఎక్కువ ఉంది. నేను ఎక్సైటెడ్గా ఉన్నాను, బేబీ రావాలి, డెలివరీ అవుతుంది, నేను ఫస్ట్ టైం యాజ్ ఎ ఫాదర్గా బేబీని దాని చేతిలో పట్టుకొని ఎత్తుతాను, అంటే జస్ట్ బోర్న్ బేబీ నా చేతికి వస్తుంది, నేను దాన్ని చూస్తాను, అంటే అది దట్ ఈస్ ట్రూ. దానికి ఆప్షన్ లేదు, చాయిస్, అంటే దాని వేరే థాటే లేదు. నేను డెఫినెట్గా ఎమోషనల్ అవుతాను, నేను కొంచెం ఎమోషనల్ పర్సన్, కానీ ఆ టైంలో నేను ఎలా రియాక్ట్ అవుతానో నాకు తెలియదు. నిజంగానే చాలా హ్యాపీనెస్, అంటే ఇప్పుడే నేను ఇమాజిన్ చేస్తున్నాను, అంటే మేబీ నువ్వు హాస్పిటల్లో ఉంటావు అండ్ మేబీ నార్మల్ డెలివరీ అవుతే నేను డెలివరీ రూమ్లో ఉంటాను, నేను బేబీ డెలివర్ అవ్వగానే నేను దాని చేతిలో పట్టుకుంటాను బేబీని, అంటే నార్మల్ డెలివరీ. ఎస్, నార్మల్ డెలివరీలో హస్బెండ్స్ని అలౌ చేస్తారు ఒకవేళ మనం అడిగితే, బట్ సిట్యుయేషన్ బట్టి వాళ్ళు అలౌ చేస్తారో లేదు కూడా దానికి ఉంటుంది ఫ్యాక్టర్. జనరల్లీ ఏంటంటే హస్బెండ్స్ ఒకవేళ సపోర్టివ్గా ఉంటే అలౌ చేస్తారు, సపోర్టివ్గా లేకపోతే అలౌ చేయరు, అదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే మల్టిపుల్ పేషెంట్స్ ఉంటారు, మదర్స్ ఉంటారు, డెలివరీస్ అవుతాయి ఆ టైంలో, మేబీ అదర్ మదర్స్ ఒకవేళ అంటే వేరే మదర్స్
వాళ్ళు డిస్కంఫర్ట్గా ఉంటే అప్పుడు అలౌ చేయరు. సో ఇట్ డిపెండ్స్ ఆ టైంలో నాకు అలౌ చేస్తారో లేదో నాకు తెలియదు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ నేను గాడ్ని ప్రే చేస్తున్నాను నార్మల్ డెలివరీ అవుతే, నార్మల్ డెలివరీ అవ్వాలి అండ్ దాంతోపాటు నేను కూడా అక్కడ ప్రజెంట్ అయ్యి ఉండాలి ఆ ప్లేస్లో, ఆ డెలివరీ టైం ప్రాసెస్లో నేను అక్కడ ఉండాలి అండ్ ఆ టైంలో బేబీని నేను నా చేతిలో పట్టుకోవాలనుకుంటున్నాను. ఆ ఫీలింగే వేరే. నేను ఇప్పటి నుంచి ఆల్రెడీ మెంటలీగా ప్రిపేర్డ్ ఉన్నాను. అండ్ ఇప్పుడు ప్లేస్ చేంజ్ చేసాము. జనరల్గా ఇంతకుముందు అక్కడ కూర్చున్నాం అండ్ ఇప్పుడు ఇక్కడ కూర్చుంటున్నాము, ప్లేస్ చేంజ్ చేసాము. నార్మల్గా నాకు లెగ్ ఫోల్డ్ చేయాలని ఉంది, తనకి కూడా లెగ్ ఫోల్డ్ చేసి కూర్చోవాలని ఉంటే కొంచెం కంఫర్టబుల్గా ఉండాలని ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము. స్విమ్మింగ్ పూల్ ఎదురుగానే ఎంత వాకింగ్ చేసి వచ్చాం కదా, సో కొంచెం టైర్డ్ అయిపోయింది తను. వన్ రౌండ్ వాకింగ్ అంటే ఐ థింక్ 500 to 600 meters, అంటే హాఫ్ కిలోమీటర్ వేసుకోండి, హాఫ్ కిలోమీటర్ వాకింగ్ చేసింది. సో తను అలసిపోయింది, నేనైతే అలసిపోలేదు. యు ఆర్ టైర్డ్, ఐఎమ్ నాట్ టైర్డ్ బికాజ్ ఐఎమ్ టూ. తను టూ అంటే ఇద్దరు ఉన్నారు వాళ్ళు, వాళ్ళిద్దరు వాకింగ్ చేశారు అందుకని వాళ్ళు త్వరగా టైర్డ్ అవుతారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మాకు బాయ్ వచ్చినా గర్ల్ వచ్చినా వీఆర్ ఫైన్ విత్ ద బోత్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్ ఫర్ అస్ బాయ్ గర్ల్. దేర్ ఇస్ నథింగ్ లైక్ బాయే కావాలి గర్లే కావాలి అలా ఏం లేదు, ఓన్లీ బేబీ కావాలి అంతే. ఎనీ జెండర్ చెప్పలేదు బోల్తే నా कि प्रेडिक्शन करते हैं, जस्ट हैप्पीनेस के चलते अरे तुमको गर्ल होगी या तुमको बॉय होगा. सो वो भी एक अच्छा लगता है कि लोगों को एक्साइटमेंट है बेबी को लेके. అంటే తన ఏం చెప్తుందంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్యామిలీ సర్కిల్ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తారు. ఆ ప్రిడిక్షన్స్ ఎలా ఉంటాయంటే టమ్మీది అంటే పొట్టది షేప్ చూసి ఆర్ మేబీ సింప్టమ్స్ అంటే కొన్ని సింప్టమ్స్ ఉంటాయి ఎగ్జాక్ట్లీ, వామిటింగ్ సింప్టమ్స్ కానీ లేదంటే ఏదైనా డిఫరెంట్ వేరియస్గా ఆలోచిస్తారు. సో దాని ప్రకారంగా వాళ్ళు ఆ సింప్టమ్స్ చూసి వాళ్ళు ఏమంటారు, ఇలా బాయ్ ఉండొచ్చు గర్ల్ ఉండవచ్చు, కొంతమంది బాయ్ అంటున్నారు కొంతమంది గర్ల్ అంటున్నారు. మాకే అర్థం కావట్లేదు బాయా గర్లా అని మాకు తెలియట్లా. యాక్చువల్గా ఇండియాలో అయితే ఇల్లీగల్ తెలుసుకోవడం, బయట చెక్ చేయించుకోవడం బాయా గర్ల్ అనేది. పెహలే ఇండియా మే బతాతే థే పతా హై, పెహలే బోల్తే థే హాన్, బాద్ మే యే కుచ్ అబార్షన్ హోనే లగా జస్ట్ బికాజ్ girls girl child ko leke abortion hone laga after that ye sab ban hua hai. to matlab ye ai na idu ok vishayam ardham kadu, ye girls ko lekar kyun aisa karte hai mujhe samajh mein nahi aata hai. just because pal nahi sakte dowry sabse bada problem. acha dowry dena padta hai ante katnam ivvali andukone girls ni abortion cheyipichestaru, adu ok main reason actually. but alanti system undakoddu. but i think ki in cities it is not like that, maybe in villages it happens more. abhi people are educated in cities like we are. abhi aisa hai, pehle aisa nahi tha. pehle kya, agar ladka hua to matlab ladki hamare ghar aayegi, ladka hua to hamara jo surname chalta aa raha hai means hamare jo family hai wo aage badhegi. ladki ka kya hai, ladki hogi to wo to dusre ke ghar chali jayegi. means agar girl child paida hui hai to uske liye maan lo do piggy bank rakha hai, to girl child ko दवाई के लिए डालेंगे, बॉय चाइल्ड को स्टडी के लिए डालेंगे. बट ये नहीं सोचते हैं कि स्टडी दोनों कर सकते हैं ना, जॉब दोनों कर सकते हैं. वेरी मच ट्रू. तने अंटे तेलुगु ट्रांसलेट చేసి చెప్తాను షార్ట్ లోనే, గర్ల్ ఉంటే కట్నం ఇవ్వాలి, మనకున్న టూ పిగ్గీ బ్యాంక్స్ ఉంటాయి, ఒకటేమో పిగ్గీ బ్యాంక్లో మనము అమ్మాయి కోసం ఆడవాళ్ళ కోసం ఆడదాని కోసం మనం డబ్బులు సంపాదించేసి సేవ్ చేసేసి దాని తర్వాత లాస్ట్లో పంపించినప్పుడు మనం డౌరీ అంటే కట్నం ఇచ్చేసి పంపించాలి. సో అది అలా అనుకుంటారు, దానివల్ల అనేది అబార్షన్ చేసేవాళ్ళు గర్ల్స్కి. బట్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గర్ల్స్ కూడా చదివించేసి వాళ్ళని జాబ్ చేయించవచ్చు కావాలంటే. వీఆర్ ద ఎగ్జాంపుల్, యూఆర్ ద ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్గా తిని తీసుకోండి, తను జాబ్ చేస్తుంది వెరీ గుడ్ శాలరీ, తను గర్ల్ అండ్ చెప్పాలంటే తను ఇంకా బ్యాంక్లో వెళ్తుంది, గుడ్ పొజిషన్లో ఉంది అండ్ she is doing everything good. it's so, not like a girl child hai to apne parents ke liye kuch nahi karegi, aisa nahi hota. right. family is family. exactly. and mem kuda eppudu dowry kosam eppudu accept cheyaledu. when we got married we never accept for any dowry. ante aa vishayam anedi maadi love marriage basically. so maa love marriage lo eppudu mem dowry anedi accept cheyaledu. aa asalu aa topic wo topic ki kabhi aaya nahi tha mari beech mein dowry aaya hi nahi kabhi. so aa dowry aa katnam anedi topic e raala amma madhya. ఓకే గైస్, సో ఇదంతా పక్కన పెట్టేసి
మిమ్మల్ని అందరినీ నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ, దయచేసి మీ అందరూ ఏదైనా మంచి పేరు అబ్బాయికి అమ్మాయికి ఉంటే మీరు కింద కమెంట్ చేసి చెప్పండి. మేము ఇంకా మేము కూడా డిసైడ్ చేయలేదు అమ్మాయికి అబ్బాయి, అంటే బాయ్ పుడితే వాడికి ఏం పేరు పెట్టాలి, అమ్మాయి పుడితే దానికి ఏం పేరు పెట్టాలి, మేము ఇంకా డిసైడ్ చేయలేదు. సో ఏదైనా మంచి పేర్లు మీకు తెలిసి ఉంటే, మీ దృష్టిలో ఏదైనా మంచి పేర్లు ఉంటే మీరు నా కింద కమెంట్ చేసి చెప్పండి. బాయ్ అండ్ గర్ల్ ఇద్దరికి ఏదైనా మంచి పేర్లు ఉంటే, మీ ఇష్టం వచ్చినట్టు పేర్లు మీకు ఏదో నచ్చితే ఆ పేరు కమెంట్ చేసి చెప్పండి మాకు. సో దాని ప్రకారంగా మేము కొంచెం ఆలోచించి మాకు కొంచెం ఈజీ అవుతుంది పేరు పెట్టడానికి, చాలా బాగుంటుంది. ఇది ఒక హెల్ప్ మీరు నన్ను చేయగలిగితే ప్లీజ్ చేయండి. ఇది చాలా ప్లెజెంట్ గా ఉంది వాకింగ్ చేస్తే. ఎందుకు? నో క్రౌడ్. గుడ్ గుడ్. హాయ్ దుడు. హాయ్ కివి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాల్. ఇది చూసారా, డూడుల్ గారు వెల్కమ్ చేశాడు, అండ్ కివి కూడా వెల్కమ్ చేస్తుంది. హాయ్ చర్నీ. గుడ్ గర్ల్. ఏతో గుడ్ గర్ల్ కివి. గుడ్ గర్ల్ కివి. గుడ్ బాయ్. ఓ అంటాడు ఈడు నాతో మాట్లాడడమే వాడికి అంతే. ఓ బోలేగా, ఓ బోలేగా, ఓ బోలేగా. కమ్ హియర్. గుడ్ బాయ్. కమ్ కివి. బి గుడ్ గర్ల్. పాపా కిద్దో. Good boy, Doodle. Doodle, go find mama. Where is mama? Go. Kiwi, mama kahe? Mama kahe? Mama kahe? Pakadu mama, pakadu, pakadu. Kahe mama kahe? Woo! Mil gayi mama. Aye, mama mil gayi. Pakadu, Kiwi. Aye, mama mil gayi. Chalo, chalo. సో గైస్, అయితే ఇప్పుడు మేము ఇంటికి వచ్చేసాం, అండ్ ఇది మొత్తం ఇవాల్టి బ్లాగ్. సో మీకు నా బ్లాగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా నా వీడియోని లైక్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, కొత్త కొత్త వీడియోస్ వస్తాయి, డైలీ వీడియోస్ వస్తాయి. సో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకన్ మాత్రం తప్పకుండా నొక్కేయండి. అండ్ ఇవాల్టి బ్లాగ్ ఇక్కడే ఇవ్వగొడతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. కొత్త కొత్త వీడియోస్ ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.